గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కంచనపల్లిలో ఉగాది సంబరాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఏపీ అగ్రికల్చర్ రాష్ట్ర వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, బ్రదర్స్ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎద్దుల బండలాగుడు బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎడ్ల బండ్లు పోటీలో పాల్గొన్నాయి. కార్యక్రమంలో పులగం సందీప్ సాయి, రామ్రెడ్డి, కొండా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. సో అక్కడి నుంచి కాలక్రమేణా కాలు మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ట్రాక్టర్ వచ్చేసింది. వ్యవసాయానికి పశువులతో చేయలేని పరిస్థితి వచ్చేసింది. రైతు పాలేరు అనుబంధం ఎప్పుడైతే దెబ్బతిందో ఇవాళ ఇంకా అసలు పశువులు మేపే పరిస్థితి లేని పరిస్థితికి వచ్చింది. అయితే ప్రత్యేకంగా ఈరోజు నిజంగా ఇప్పటికి వచ్చిన తర్వాత తెలిసింది. సో అన్నదమ్ములు ఇద్దరు సందీప్ రెడ్డి గారు, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు 18 ఇప్పటికి 18 కంటిన్యూస్గా సాయిరామ్ రెడ్డి గారు 18 సంవత్సరాల నుంచి ఒంగోలు ఎడ్లు మేపటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు రైతులు మేపే పరిస్థితి లేదు అంటే వాళ్ళకి ఇంకా చాలా ఆపేక్ష, ఆ పశువుల మీద ప్రేమ ఉండటం మూలంగానే చేయగలుగుతున్నారు. వాళ్ళు ఈ కార్యక్రమానికి కూడా అన్నదమ్ములు ఇద్దరు ప్రోత్సాహంతో సుమారుగా 50 లక్షల ఖర్చుతో ఈ కార్యక్రమం చేపడుతున్నారంటే ఇవాళ రాష్ట్రంలోని ఎక్కడెక్కడ అనేక ప్రాంతాల్లో ఉన్న పశువులు అన్నీ ఇక్కడికి వస్తున్నాయి. కుంచినపల్లి గ్రామం అనేది ఈ 4 రోజులు కూడా రాష్ట్రం మొత్తం రైతుల దృష్టిలో ఒక చర్చ జరిగేలా ఆ కార్యక్రమాన్ని చేయగలిగారు. సో అన్నదమ్ములిద్దరికి, అలాగే ఈ కార్యనిర్వాహకులకి, ప్రత్యేకంగా కుంచినపల్లి గ్రామస్తులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇంకా ఒంగోలు జాతి ఇంకా నిర్వీర్యం అయిపోకుండా ఉంది అంటే ఇలా కొంతమంది పెద్దలు పోషించడం మూలంగానే ఉంది. ఈరోజు బ్రెజిల్లోకి వెళ్ళిపోయింది మన ఒంగోలు జాతి మొత్తం. వాళ్ళు ఎందుకంటే అన్నిటిలోకి అత్యధికంగా వెయిట్ వచ్చేది ఒంగోలు గిత్త. వాళ్ళు మాంసం కోసం డెవలప్ చేస్తున్నారు. కానీ మనం ఒక రాజస్వం వ్యవసాయానికి పౌరుషానికి ప్రతీక. మనం దొడ్లో ఒంగోలు జత ఉంటే ఆ దొడ్లోకి రాగానే అది ఎంతో సంతోషంగా ఉండే కార్యక్రమం. ఇప్పుడైనా ఎవరిని వస్తే ఉంటే, నేనైనా ఉంటే ఆవు గిత్తలు ఉంటే ముందు ఆ దొడ్లోకి వెళ్ళి ఆవులను వాటిని చూసి వస్తాను. సో అటువంటి కార్యక్రమాలు రైతులు చేయలేకపోతున్నప్పటికీ కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు